అనకాపల్లి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపాలుగా సనాతన సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రాచీన కళావృత్తిని నమ్ముకుని జీవిస్తున్నటువంటి హరిదాసులను ప్రభుత్వం ఆదుకోవాలని నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి చేశారు. నేడు అనకాపల్లిలో నగర సంచారం చేస్తున్న హరిదాసుని కలిసి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరిదాసు మైచర్ల అప్పారావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 200 వరకు హరిదాసులుగా జీవనం సాగిస్తున్నామని అన్నారు. ఏడాదిలో కేవలం 2-3 నెలలు మాత్రమే ఇది కొనసాగుతోందని, తర్వాత ఏడాది మొత్తం తమకు ఎటువంటి ఉపాధి ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యువత ఎవరు కూడా ఈ వృత్తిని కొనసాగించడానికి ఇష్టపడడం లేదని, భవిష్యత్తులో హరిదాసుల వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూదికొండ మాణిక్యాలరావు మాట్లాడారు. అనకాపల్లి పరిధిలో ఈ హిందూ సాంప్రదాయం కాపాడుతూ సుమారుగా 250 కుటుంబాలు హరిదాసు వరకు ఈ విధంగా మేము జీవనప చేస్తున్నాం. పూర్వీకులు, మా తాతలు, తండ్రులు, మేము కూడా ఈ హరినామ సంకీర్తనం చేస్తూ నలుగురికి రామనామం వినిపిస్తూ ఈ జీవనాధారం పెరుగుతుంది. నానాటికి కూడా హిందూ సాంప్రదాయం కనుమరుగై మా ఈ వృత్తిని ఎవరు కూడా అంగీకరించక ఈ వృత్తి మాతో కనుమరుగైపోతుందని బాధపడుతూ ఎంతో ఆవేదన చెందుతున్నామండి. ఇంతవరకు ఏ ప్రభుత్వం వారు, ఏ గవర్నమెంట్ వారు ఎవరూ కూడా మమ్మల్ని ఏ విధంగా కూడా ఆదుకోలేదండి. ఎన్నో ఇండిపెండెంట్ ఆఫీస్కి వెళ్ళామంటే టీటీడీకి వెళ్ళేమనుకున్నా కానీ, కలెక్టర్ ఆఫీస్కి కానీ చాలా ప్రాంతాలకు వెళ్ళాం. వెళ్ళినా సరే మమ్మల్ని ఎవరో గుర్తించి వీళ్ళు అధునాతనంగా హిందూ సాంప్రదాయం కాపాడుతున్నారో, హిందూ సాంప్రదాయం వల్ల జరుగుతున్నటువంటి అనేక లాభాలని మనకు అసలు నారేమంతం ప్రదర్శిస్తారని. నా పేరు సూదికొండ మాణిక్యాలరావు. నేను నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జిల్లా ప్రధాన కార్యదర్శిని మరియు జిల్లా హరిదాసుల సంక్షేమ సంఘానికి గౌరవ సలహా సభ్యుడిగా ఉన్నాను. మరి ఈరోజు ప్రభుత్వం వారికి ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే హరిదాసులు అనేది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకలు. కేవలం సంవత్సరంలో కొద్ది నెలలు మాత్రమే వారు హరినామ సంకీర్తన చేస్తూ గ్రామాల్లో పర్యటన చేస్తూ గ్రామస్తులు ఇచ్చినటువంటి వాటితో సంవత్సరం పొడుగునా వారి యొక్క జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. వారు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు కాబట్టి మనం మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే హరిదాసుల పట్ల దృష్టి సారించి హరిదాసులను కళాకారులుగా గుర్తించి వారికి కళాకారులు పింఛను మంజూరు చేయాలని, అదేవిధంగా వీరు సంచార జాతుల కింద వస్తారు కానీ ప్రస్తుతం బీసీలో ఉన్నారు కాబట్టి హరిదాసులను బీసీ నుండి ఎస్టీలోకి మార్పు చేయాలని నేషనల్ ఫోరం ఫర్ సోషల్